అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మనం పీసీవీ ఇంగ్లీష్ ఎస్ఏ డాట్ బ్లాక్స్పాట్ డాట్ కామ్ చూస్తున్నాం దీంట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే చదువుతున్నారో టెట్కి కానీ డిఎస్సికి కానీ ఏదైతే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుందో టోటల్ ఇక్కడ మీకు సమకూర్చబడింది అట్లానే గ్రామర్ కాకుండా ఇక్కడ గ్రామర్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టెట్కి సంబంధించిన లిటరేచర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ డిఎస్సికి సంబంధించి కూడా అప్డేట్ అనేది కొత్త డిఎస్సి ఏదైతే ఉందో వాటికి సంబంధించి అప్డేట్ అవ్వడం జరిగింది దయచేసి ఆ విషయాలను గమనించండి మీకు పూర్తి ఒకే ఒక్క బ్లాగ్లో మొత్తం అంతా పూర్తి సిలబస్ అనేది ఇక్కడే మీకు పొందుపరచబడింది కాబట్టి మీరు ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే మెథడాలజీ కూడా కంప్లీట్ చేయబడింది అయితే మెథడాలజీ ఇక్కడ మీరు పర్చేస్ చేయాల్సి ఉంటుంది ఈ క్లాసెస్ కానివ్వండి అండ్ పీడిఎఫ్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం వాటిని మాత్రమే నేను యాక్చువల్గా ఉంచడం జరిగింది చాలా తక్కువ కాస్ట్ ఇక చూడండి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన డిఎస్సి సిలబస్ మొత్తం పోయిట్రీ కానివ్వండి ప్రోజ్ కానివ్వండి టోటల్ అన్నీ ఒక వాట్ మ్యాక్సినేషన్ ఇవి కూడా కవర్ చేయబడతాయి మీరు చూసేటట్లయితే అది టోటల్గా అన్నీ కూడా కవర్ చేయబండి దయచేసి గమనించండి ఆ విషయాన్ని అండ్ టీజీటీ వాళ్ళకి అండ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సంబంధించి పూర్తిగా అదే సిలబస్ ప్రారంభంలోనే ప్రొఫిషియన్సీ టెస్ట్ సిలబస్ టోటల్ వీడియోస్ అలానే మోడల్ పేపర్స్కి సంబంధించినవి కూడా మీకు ప్లేలిస్ట్లు అందుబాటులో ఉంటాయి టీజీటీ వాళ్ళకి అండ్ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ యాజ్ వెల్ ఆస్ టీజీటీ ఇంగ్లీష్ సిలబస్ రెండు కూడా సేమే అలానే పీజీటీ వాళ్ళకి సంబంధించి కూడా ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈ సేమ్ అనమాట టీజీటీ అండ్ పీజీటీ దయచేసి ఆ విషయాల్ని గమనించండి పూర్తి గ్రామర్ ఏదైతే ఉందో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కానివ్వండి టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కానివ్వండి మిగతా స్కూల్ అసిస్టెంట్ ఏవైతే సబ్జెక్టులు రాస్తున్నారో పూర్తి స్థాయిలో మీరు ఈజీగా ఉండేటట్లుగా ఈ విధంగా మొత్తం కూడా పొందుపరచబడిని ఈ ప్లేలిస్ట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది అట్లానే ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ అసిటెండ్ ఇంగ్లీష్ వారికి సంబంధించి లిటరేచర్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ప్లేలిస్ట్లో పొందుపరచబడింది డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే హార్పర్లీ టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ ఇదండి పుస్తకం జస్ట్ మూడు వందల ఇరవై పేజీల పుస్తకం అన్నమాట ఇది ఇది మీరు చదవాల్సి ఉంటుంది ఫ్లిప్కార్ట్లో మీకు స్పెషల్ ప్రైస్లో రెండు వందల పదిహేను రూపాయలకి అందుబాటులో ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఎవరైనా సమయం ఉంది చదువుకోవాలి అనుకుంటే లేదా ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా కొంచెం డీటెయిల్గానే చెప్పబడుతుంది ఆ తర్వాత మీరు కూడా వెబ్సైట్స్ కానివ్వండి లేకపోతే బుక్ని డైరెక్ట్గా చదువుకోవడానికి నేను ఏదైతే ఇస్తానో వివరణ అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ బై హార్పర్లీ అసలు హార్పర్లీ ఎవరు ఈమె ఒక అమెరికన్ ఆధర్ అండి ఇప్పుడు మనం టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ గురించి ఒకసారి చూద్దాం అసలు ఏంటిది విచిత్రంగా ఉంది కానీ నెంబర్ వన్ బెస్ట్ సెల్లర్ అమెరికాలో మనం చూసినట్లయితే ఇది దీన్ని స్కూల్స్లో కాలేజెస్లో చాలా చోట్ల ఈ బుక్ని పెట్టడం జరిగింది అంటే ఎకడమిక్ పర్పస్ మీద మనం ఎట్లయితే ఇప్పుడు చదువుకుంటున్నామో వాళ్ళు మన షేక్స్పియర్ నావెల్స్ షేక్స్పియర్ డ్రామాస్ ఏవైతే ఉన్నాయో మనం అట్లానే నావెల్స్ జేన్ ఆస్టిన్ గారి ఏవైతే ఉంటాయో మనం ఎట్లా అయితే యూనివర్సిటీస్లో తీసుకుంటామో అట్లానే ఈ టు కీల్ ఏ మాకింగ్ బర్డ్ బై హార్పర్లీ అనేది అలా తీసుకుంటారు అధ్యయనానికి వాళ్ళు చదువుకోవడానికి మాకింగ్ బర్డ్ అంటే ఏంటంటే ఓ పక్షి ఈ కథలో ఒక తండ్రి ఏం చేస్తాడంటే తన పిల్లలకి రైఫిల్ తీసుకొస్తాడు ఎందుకు పిట్టలని కాల్చడానికి అంటే పక్షుల్ని చంపడానికి అయితే అతను చెప్పేది ఏంటంటే మీరు ఏ పక్షినైనా చంపండి కానీ మాకింగ్ బర్డ్ని మాత్రం దయచేసి చంపొద్దు ఎందుకంటే మాకింగ్ బర్డ్ అనేది ఎవరికి ఎలాంటి హాని అనేది తలపెట్టదు అనేసి చెప్పడం జరుగుతుంది సేమ్ ఆ తండ్రి చెప్పిన ఏదైతే ఉందో కూతురు అదే పదాన్ని అదే ఫ్రేజ్ని ఉపయోగించి చివర్లో ఎండింగ్ వస్తుంది అది టు కిల్లే మాకింగ్ బర్డ్ అంటే దీని అర్థం ఏంటంటే మాకింగ్ బర్డ్ అనేది ఎవరికి ఏ ఇబ్బంది తలపెట్టదు కాబట్టి ఆ మార్కింగ్ బర్డ్ని చంపడం పాపం అట్లానే ఇక్కడ మార్కింగ్ బర్డ్ ఎవరు ఎవరంటే నల్ల జాతీయులు అసలు ఈ స్టోరీ మొత్తం ఏంటంటే తెల్ల జాతీయులు వర్సెస్ నల్ల జాతీయులు నల్లగా ఉండేవాడిని విపరీతంగా ద్వేషించేవాళ్ళు నల్ల జాతీయుని చంపడం అంటే ఒక పురుగుని చంపే విధంగా ఉండేది అంతే అంటే పెద్దగా వాళ్ళ ప్రాణాలకి అసలు లెక్కే లేదు మనం కోవిడ్ని ఎలా వస్తామో నల్ల జాతిని అలా చంపేచ్చు ఆ విధంగా ఉండేది అమెరికాలో ఎప్పటి వరకు అబ్రహం లింకన్ ఎప్పుడైతే బానిసత్వాన్ని రద్దు చేశారో అంతకుముందు పూర్వం అంతా ఈ విధంగా ఉండేది తర్వాత తర్వాత చట్టాలు రావడం చిన్నగా వాళ్ళు మార్పులు రావడం ఈ విధంగా అయితే జరిగింది ఇది ఆర్పు అయితే తర్వాత ఆ బానిసత్వాన్ని రద్దు చేశారు కదా ఆ తర్వాత వాళ్ళు అంతా బాగున్నారంటే అట్లా కాదు తర్వాత చిన్న చిన్నగా మార్పు జరిగింది ఆ మార్పు ఎట్లా జరిగింది ఏందనేది ఇందులో కూడా మనం చూస్తాం టు కిల్ ఏ మార్కింగ్ బర్డ్ ఈస్ ఎన్ నావెల్ బై అమెరికన్ ఆధర్ హార్పర్లీ హార్పర్లీ రాసినటువంటి నావెల్ జస్ట్ మూడు వందల ఇరవై పేజీలు ఉంటుంది ఇట్ వాస్ పబ్లిష్ ఇన్ జూన్ నైన్టీన్ సిక్స్టీ పంతొమ్మిది అరవైలో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అండ్ బికేమ్ ఇన్స్టాంట్లీ సక్సెస్ఫుల్ ఇది బాగా సక్సెస్ఫుల్ అయింది దానికి కారణం ఏంటంటే హార్పర్లీ తన జీవితంలో చూసినటువంటి యథార్థ సంఘటనని ఇందులో పేర్కొనడం జరిగింది ఇన్ అ యునైటెడ్ స్టేట్స్ ఇట్ ఈస్ వైడ్లీ రెడ్ ఇన్ హై స్కూల్స్ అండ్ మిడ్ స్కూల్స్ మిడిల్ స్కూల్స్లో హై స్కూల్స్లో దీని అధ్యయనానికి చదువుకోవడానికి వివిధ సబ్జెక్టులో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఉంచడం జరిగింది టు కిల్ ఏ మాకింగ్ బర్డ్ హ్యాస్ బికమ్ ఏ క్లాసిక్ ఆఫ్ మోడర్న్ అమెరికన్ లిటరేచర్ ఆధునిక అమెరికన్ సాహిత్యంలో ఇది ఒక క్లాసిక్గా మారిపోయింది ఏ ఇయర్ ఆఫ్టర్ ఇట్స్ రిలీజ్ అంటే పంతొమ్మిది వందల అరవై తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇట్ వాన్ పులిట్జర్ ప్రైజ్ పులిట్జర్ బహుమతు చిన్నమాట దీనికి ద ప్లాట్ అండ్ క్యారెక్టర్స్ ఆర్ లూజ్లీ బేస్డ్ ఆన్ లీజ్ అబ్జర్వేషన్ ఆఫ్ హర్ ఫ్యామిలీ తన కుటుంబంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు ఏవైతే ఉన్నాయో హర్ నైబర్స్ తన చుట్టుపక్కల జరిగినటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో అండ్ అన్ ఈవెంట్ ద టక్క నియర్ హర్ హోమ్ టౌన్ మన్రో విల్లే అలబామా ఇన్ నైన్టీన్ థర్టీ సిక్స్ వెన్ జీవస్ టెన్ పది ఏళ్ళప్పుడు హార్పర్లీ పది ఏదైతే చూసిందో దాన్ని గ్రంథస్థం చేసింది అదే టుక్కిల్లే మాకింగ్ బర్డ్ యాక్చువల్గా కొన్ని లూజ్లీ బేస్డ్ అంటే ఒక్కో సంఘటన ఒక్కో సంఘటన ఒక్కో సంఘటనని అన్నీ ప్యాక్డ్గా ఏం చేసిందంటే ఒకే ఫ్యామిలీ చుట్టుపక్కల మొత్తం నింపేయడంతో ఈ కథ తయారైంది ఈ నావెల్ అనేది అయితే యథార్థ సంఘటనలు మాత్రమే ఇందులో కనబడతాయి అయితే ద స్టోరీ టోల్డ్ బై జీన్ లూయి ఫించ్ ఈ కథ అంతా మనకు చెప్పేది ఎవరంటే ఒక పాప అండి ఆ పేరు ఏంటంటే స్కౌట్ అనమాట షార్ట్ కట్లో మనం జీన్ లూయి ఫించ్ అని చెప్పుకున్నాం కదా ఈ జూ జీన్ లూయి ఫిన్చ్ నేమ్ ఏంటంటే స్కౌట్ అనమాట ఈ పాప చెప్తుంది మనకి ఈ పాప మనకి చెప్పేటానికి ఆ పాప వయసు ఆరేళ్ళు అవి ఆరేళ్ల పాప మనకి ఈ కథని వివరిస్తుంది టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ త్రీ ఇయర్స్ ఈ కథ మూడేళ్ల పాటు సాగుతుంది అనమాట నైన్టీన్ థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ ఆర్థిక ఏదైతే మాంజ్యం ఉందో ఆ టైంలో ఆర్థిక సంక్షోభం ఏదైతే ఉందో ఆ సమయంలో జరిగిందనమాట ఫిక్షనల్ టౌన్ అంటే అది కల్పిత నగరం లేదా కల్పిత పట్టణం మేకు అలబామా అలబామాలో మేకూమ్ అనేటటువంటి కల్పిత పట్టణం ఉంది ఆ కల్పిత పట్టణంలో ఈ సంఘటన జరిగినట్టుగా రాయడం అయితే జరిగింది మనకు కూడా కల్పిత పట్టణాలు ఉంటాయి మాల్గుడి ఆర్కే నారాయణ్ గారి సృష్టి అనమాట అది అట్లానే ఏమో కూడా హార్పర్లీ కూడా ఏం చేసిందంటే మే కూమ్ అనేటటువంటి ఒక కల్పిత పట్టణాన్ని సృష్టించి అందులో కొన్ని పాత్రల్ని సృష్టించి తాను ఏదైతే చిన్నతనంలో పదేళ్ల పాపగా చూసిందో ఆ విషయాలన్నింటినీ మనం ఇక్కడ చెప్పడం జరిగింది ద సీట్ ఆఫ్ మేకు కౌంటీ అది మేకు కౌంటీ అంటే మన రాష్ట్రం జిల్లా ఇట్లా ఉన్నాయి అక్కడ కూడా కౌంటీస్గా ఉంటాయి ఈ జీన్ లూయిఫ్ నుంచే స్కౌట్ అని పిలుస్తారు అందరు ద నేరేటర్ ఈ పిల్ల అనమాట స్కౌటే మనకి ఇప్పుడు ఈ కథ అంతా చెప్తుంది హూ ఈజ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆరేళ్ల పాప అనమాట అట్ ద బిగినింగ్ ఆఫ్ ద బుక్ లీవ్స్ విత్ హర్ ఓల్డర్ బ్రదర్ జెరేమీ నిక్ నేమ్ జెమ్ ఇప్పుడు స్కౌట్ టు జెమ్ వీళ్ళెవరంటే బ్రదర్ అండ్ సిస్టర్ అన్న చెల్లెళ్ళు అనమాట అండ్ దేర్ విడోడ్ ఫాదర్ ఎటికస్ వీళ్ళ నాన్నగారు ఎటికస్ ఎటికస్ జెమ్ స్కౌట్ వీళ్ళు ముగ్గురు ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు ఎటికస్ యొక్క భార్య భార్య చనిపోవడం జరిగింది ఈయన మిడిల్ ఏజ్ లాయర్ అంటే మధ్య వయసు కూడా అయిన న్యాయవాది దే ఆల్సో హ్యావ్ ఎ బ్లాక్ కు కాల్పూనియా కాల్పూనియా అనేటటువంటి బ్లాక్ ఉమన్ ఎవరు కుక్ అనమాట ఏమో వంట చేసామా సహాయంతో వీళ్ళు ఎలానో ముందుకు అంటే భార్య లేదు ఇంట్లో వంట చేయాలి పిల్లలకి మరి అన్నీ చూసుకోవాలి కదా అదంతా కూడా కాల్పునియా చూసుకుంటుంది పని మనిషి వంట మనిషి కాల్పునియా ఈ కాల్పునియా బ్లాక్ ఉమెన్ అనమాట కానీ చాలా జాగ్రత్తగా ఈ పిల్లల్ని జెమ్ని కానివ్వండి స్కౌట్ని కానివ్వండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది హూ హ్యాజ్ బీన్ విత్ ద ఫ్యామిలీ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ హెల్ప్స్ ఎటికర్స్ రైజ్ ద టూ చిల్డ్రన్ పిల్లల్ని పెంచడం అనేది చిన్న విషయం కాదు ఈ చాలా కష్టం కాబట్టి ఎటికర్స్కి ఈ పిల్లల్ని పెంచే విషయంలో సాయం చేసేది ఎవరంటే వంట మనిషి అయిన కాల్పోనియా జెమ్ అండ్ స్కౌట్ బిఫెండ్ ఏ బాయ్ నేమ్ డిల్ అయితే మరి వీళ్ళిద్దరికీ డిల్ అనే స్నేహితుడు ఉన్నారు హూ విజిట్స్ మేక్ హూమ్ టు స్టే విత్ హిజ్ ఆన్ ఈ సమ్మర్ ప్రతి సమ్మర్కి ప్రతి వేసవికి ఏం చేస్తాడంటే డిల్ అనే అబ్బాయి రావడం అయితే జరుగుతుంది ఈ జమ్ అండ్ స్కౌట్ ఈ అన్నా చెల్లెళ్ళతో పాటు డిల్ కూడా అయిందంటే వాళ్ళతో కలిసి ఆడుకుంటాడు ఈ ముగ్గురిది ఎట్లా అంటే ఈ ముగ్గురికి ఒక విషయం ఉంది ఎట్లా అంటే ఒక అంతు చిక్కనటువంటి ఒక వ్యక్తి వాళ్ళ పరిసరాల్లో ఉంటూ ఉంటారు ద త్రీ చిల్డ్రన్ ఆర్ టెరిఫైడ్ అట్ ఫాసినేటెడ్ బై ద నేమ్ నేబర్ ద రెక్లూజివ్ ఆర్దర్ బూ ర్యాడ్లీ ఈ ఆర్దర్ బూ ర్యాడ్లీ బూ అని ఎప్పుడు అంటాం బూ అంటే భయంకరమైంది ఏదైనా చూసినప్పుడు బూ అంటే భయపడతారనమాట ఈ ఆర్దర్ బూ ర్యాడ్లీ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఒక ఇంట్లో ఉంటూ ఉంటాడు ఆ వ్యక్తి బయటికి ఎప్పుడూ రాడు ఇప్పుడు జెమ్కి స్కౌట్కి డిల్కి అదో పెద్ద పని అతను ఎట్లయినా బయటికి తెప్పియాల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చాలా విచిత్రంగా చెప్తుంటారు ఆ అబ్బాయి గురించి అంటే చిన్నతనంలోనే ఎవరినో ఏదో చేశాడని ఓలాంటి బార్డర్లో ఆ టైప్లో లేదా దాడి చేశాడని అలానే అతను పక్షుల్ని కొట్టి పచ్చిగానే తినేస్తాడని ఈ విధమైన రకరకాల కథలు బూ రాడ్లీ మీద ప్రచారంలో ఉన్నాయి పిల్లలు ఎవ్వరూ కూడా ఆ ఇంటి పరిసరాల్లోకి వెళ్ళరు ద అడల్ట్స్ ఆఫ్ మీ కుమార్ హెసిస్టెంట్ టు టాక్ అబౌట్ బూ కనీసం ఈ ఆర్థర్ బూ ర్యాడ్లీ గురించి మాట్లాడాలన్నా భయపడతారు చుట్టుపక్కల ఉన్నోడు అండ్ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ నాట్ సీన్ ఇమ్ ఫర్ ఎన్ని ఇయర్స్ చాలా సంవత్సరాలుగా అతన్ని ఎవ్వరూ కూడా చూడలేదు కారణం ఏంటంటే ఈ విధంగా దాడి సంఘటన జరిగినప్పుడు అతను ఇంకేందంటే లోపలే ఉండిపోతాడు బయటికి రాడు కాకపోతే అతని మీద విచిత్రమైన కథలన్నీ వ్యాప్తిలో ఉంటాయి ద చిల్డ్రన్ ద చిల్డ్రన్ ఫీడ్ వన్ అన్ అదర్స్ ఇమాజినేషన్ విత్ రూమర్స్ అబౌట్ హీస్ అపీరెన్స్ అండ్ రీజన్స్ ఫర్ రిమైన్ ఈడెన్ అండ్ ఫ్యాంటసైజ్ అబౌట్ హౌ టు గెట్ హిమ్ ఆఫ్ ఆఫీసర్స్ కాబట్టి పిల్లలు ఏంటంటే రకరకాల కథలు వదంతులు సృష్టించేవాళ్ళు చెప్పుకున్నాం కదా పచ్చిగా తింటాడని దాడి చేస్తాడని ఇట్లాంటివి చేస్తూ ఎట్లా అయినా సరే ఆ వ్యక్తి బూ రాడ్లీ ఆర్దర్ బ్యూ రాడ్లీని బయటికి రప్పించాలి ఇదే పని మీద ఉంటారనమాట ఆఫ్టర్ టూ సమ్మర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ డిల్ స్కౌట్ అండ్ జెమ్ ఫైండ్ దట్ సమ్వన్ ఈజ్ లీవింగ్ దెమ్ స్మాల్ గిఫ్ట్స్ ఇన్ ఎ ట్రీ అవుట్ సైడ్ రాడ్లీస్ ప్లేస్ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఈ ఇంటికి ఏదైనా ఉంది అంటే దాన్ని ఎట్లాగైనా తీయాలి పిల్లలు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ర్యాడ్లీని డిస్టర్బ్ చేసేవాడు అయితే ర్యాడ్లీ నిజంగా అంత భయంకరమైన విషయం ఉన్న వ్యక్తి అంటే కాదు జస్ట్ అతను ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటాడు ఒంటరితనంలో తనకి ఆనందాన్ని వెతుక్కుంటాడు ఈ ర్యాడ్లీని ఈ పిల్లలు ఎట్లయినా సరే బయటికి రప్పియ్యాలి ఏందో తేల్చాలి అన్నట్టుగా పిల్లలకు జిజ్ఞాస ఉంటుంది అలానే అల్లరి చిల్లరిగా తిరిగేటటువంటి గుణం ఉంటుంది దీంతో ఆర్దర్ బూ రాడ్లీని గురించిన కథలు చెప్పుకునేవాళ్ళు ఆర్దర్ బూ రాడ్లీని ఎట్లాగైనా సరే ఇక తేవాలి సమ్మర్లో వీళ్ళ పని ఏంటంటే అట్లానే అయితే రాడ్లీ వీళ్ళు ఎట్లయినా సరే ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతుంటారు కదా వినేసి వీళ్ళ కోసం అతని ప్లేస్లో గిఫ్ట్లు పెడుతుండేవాడు అయితే అది ర్యాడ్లీ చేస్తున్నాననే విషయం ఈ పిల్లలకి తెలియదు కానీ చేసేది మాత్రం ర్యాడ్లీ అంతేకాదు పిల్లలు అపాయకరంగా ఉన్న టైంలో కూడా ర్యాడ్లీ సాయం చేసి కాపాడతాడు సెవరల్ టైమ్ ద మిస్టీరియస్ బూ మేక్స్ గెషెస్ ఆఫ్ అఫెక్షన్ టు ద చిల్డ్రన్ బట్ దే డిజప్పాయింట్మెంట్ హీ నెవర్ అపియర్స్ ఇన్ పర్సన్ చాలా రకాలుగా అతను ఏం చేస్తాడంటే పిల్లలు ఎక్కడికైతే వస్తున్నారో ఆ ప్లేస్లో గిఫ్ట్లు పెట్టడం అవన్నీ చేసేవాడు కానీ వీళ్ళకి అర్థమయ్యేది కాదు కాకపోతే ఈ ఆర్దర్ బూ ర్యాడ్లీ కనబడేవాడే కాదు జడ్జ్ టేలర్ అపాయింట్స్ అర్టికస్ టు డిఫెండ్ టామ్ రాబిన్స్ అసలైన కథ ఇప్పుడు మొదలైంది ఈ కథ అంతా ఏంటంటే నల్ల జాతీయులు వర్సెస్ తెల్ల జాతీయులు అని మనం చెప్పుకున్నాం రేసిజం గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో ఎటికస్ ఎవరు ఎటికస్ మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి స్కౌట్ టు జెమ్ వాళ్ళ నాన్నగారు తెల్లోళ్ళు ఈ తెల్లోళ్ల ఇంట్లో నల్ల జాతీయురాలైన కాలిఫోర్నియా ఏం చేస్తుంది వంట వండే వ్యక్తిగా ఉండి కుటుంబాన్ని జాగ్రత్తగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఇప్పుడు ఎటికస్ ఎవరు లాయర్ మధ్య వయస్సుకుడైన లాయర్ ఇప్పుడు అతనికి ఒక కేసు వచ్చింది ఏం కేసు ఒక నల్ల జాతీయుడి తరపున వాదన చేయాల్సిన అవసరం అయితే వచ్చింది జడ్జ్ టేలర్ ఏం చేశాడంటే ఈ ఎటికస్ని టామ్ రాబిన్సన్ అనేటటువంటి నల్ల జాతీయుడైన వ్యక్తిని తరఫున వాదించమని అతని అపాయింట్ చేశారు ఏ బ్లాక్ మ్యాన్ ఏం చేశాడు ఈ టామ్ రాబిన్సన్ అంటే ఒక అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు అయితే పడింది అతని మీద ఒక అపవాదు పడింది ఈ టామ్ రాబిన్సన్ అనే అతను మైలా ఈవెల్ అనే అమ్మాయిని రేప్ చేశాడు కాబట్టి ఇతనికి శిక్ష విధించాలి అనేసి కేసు పడింది ఈ టామ్ రాబిన్సన్ తరపున అటికస్ని నియమించడం జరిగింది లాయర్ లాయర్ ఏమో తెల్ల జాతీయుడు టామ్ రాబిన్సన్ ఏమో నల్ల జాతీయుడు చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా తెల్ల జాతీయులే వాళ్ళ హవానే మనకు తెలిసిందే ఇండియాలో అయినా ఎవరైనా తెల్ల జాతియుడు తప్పు చేశాడంటే తెల్ల జాతీయులే జడ్జిలే ఉండాలి పొరపాటున ఒక నల్ల జాతీయుడు ఉన్నాడంటే వాడి వాదన అస్సలు ఒప్పుకోరు ఉండకూడదు కూడా ఆ రకంగా ఉండేది మన భారతదేశ వ్యవస్థ ఇక్కడ కూడా ఏంటంటే నల్ల జాతీయుడు ఏదైనా కేసులు ఇరుక్కున్నాడంటే వాడు చచ్చాడు అంతే వాళ్ళ ప్రాణానికి అసలు లేదు గ్యారంటీ లేదు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్ ద మెనీ ఆఫ్ మెనీ కూమ్ సిటిజన్స్ డిజప్రూవ్ అట్ ఎట్టికస్ ఎగ్జిస్ట్ డిఫెండ్ టామ్ టు ద బెస్ట్ ఆఫ్ ఆఫీస్ ఎబిలిటీ ఇక్కడ మేకులో ఉన్న వాళ్ళంతా కూడా ఎవరైతే అమ్మాయి పక్షాన్ని చేరారు అందరు అమ్మాయి చెప్పింది అంటే కరెక్ట్ వాడే రేపు చేసేసాడు కాబట్టి టామ్ రాబిన్సన్కి శిక్ష చేసేయాలి అనేసి అందరూ కూడా ఎందుకనే అందరు తెల్ల జాతీయులు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి నల్ల జాతిని ఏం చేయాలి ఇప్పుడు టామ్ రాబిన్సన్ ని వెంటనే ఉరితీయాలి ఎందుకు ఉరిదీయాలి నల్ల జాతీయుడైనందుకు ఉరిదీయాలి యాక్చువల్గా ఈ అమ్మాయిని రేపు చేశాడంటే చేయాల ఏం జరిగింది ఇక్కడ ఈ అమ్మాయి టామ్ రాబిన్స్ అన్ని పక్కకు పిలవడం జరుగుతుంది సెక్షువల్ గెషర్స్ చేయడం జరుగుతుంది చేస్తున్న ఆ క్రమంలో అతను వెళ్ళినప్పుడు వాళ్ళ ఫాదర్ చూడడం జరుగుతుంది అక్కడ యాక్చువల్గా అయితే జరిగిందా జరగలేదా అనే దానికన్నా ఏం జరుగుతుందంటే రేపు చేసేసాడని వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే కేసు పెడతాడు ఎటికస్ అగ్రీస్ టు డిఫెండ్ టామ్ టు బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ ఇక ఎటికస్ డ్యూటీ అని లాయర్గా ఎట్లయినా సరే వాదించడం టామ్ రాబిన్సన్ తన యొక్క తన తరఫున వాదించాల్సి ఉంది కాబట్టి వాదిస్తాడు ఇప్పుడు ఎటికస్ కానీ ఇది చుట్టుపక్కల ఉన్న తెల్ల జాతీయులు ఎవ్వరికి ఇష్టం లేదు అదర్ చిల్డ్రన్ టాంట్ జెమ్ అండ్ స్కౌట్ ఫర్ ఎటికస్ యాక్షన్స్ ఇప్పుడు ఎటికస్ ఒక న్యాయవాది నల్నోళ్ల తరపున వాదిస్తున్నారు నల్ల తరఫున వాదిస్తున్నారు కాబట్టి స్కూల్లో ఈ అన్నా చెల్లెళ్ళు ఉన్నారే తల్లి లేని బిడ్డలైన జెమ్ అండ్ స్కౌట్ మీద పడుతుంది వీళ్ళని ఏం చేస్తారంటే గేలి చేస్తుంటారు పిల్లలంతా కాలింగ్ హిమే నిగ్గా లవర్ నల్ల జాతీయుల్ని ప్రేమించేవాడా నిగ్గా అంటే నల్ల బొగ్గు ఆ రకంగా అనమాట స్కౌట్ ఈస్ టెంప్టెడ్ టు స్టాండప్ ఫర్ ఫాదర్స్ ఆనర్ బై ఫైటింగ్ ఈవెన్ దో హీ హ్యాస్ హర్ నాట్ టు ఇక్కడ స్కౌట్ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మా నాన్న హీరో కరెక్ట్గానే చేస్తున్నాడు మీరెవరు చెప్పడానికి అన్నట్టుగా పోట్లాడకు కూడా దిగుతుందనమాట వన్ నైట్ అటికస్ ఫేసెస్ ఏ గ్రూప్ ఆఫ్ మెన్ ఇంటెండ్ ఆన్ లించింగ్ టామ్ ఈ టామ్ ఎవరైతే ఉన్నారో రేప్ చేశాడన్నాడే ఆ టామ్ని ఎలాగైనా చంపేయాల అంత దూరం శిక్ష న్యాయస్థానాలకి వెళ్ళడం ఇవన్నీ అనవసరం వాడిని పబ్లిక్గా ఉరిదీయాలి జనాలే చంపేయాలన్నట్టుగా ఒక గ్రూప్ వస్తుంది దాని ఎట్టికస్ ఏం చేస్తాడంటే ఒంటరిగా ఫేస్ చేస్తాడు జెమ్ అండ్ డిల్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ డిల్ అన్ఎక్స్పెక్టెడ్లీ షోప్ అండ్ స్కౌట్ ఇన్అడ్వర్టెంట్లీ బ్రేక్ సమ్ ఆఫ్ మెంటాలిటీ బై రికగ్నైజింగ్ అండ్ టాకింగ్ టు యోర్ క్లాస్మేట్స్ ఫాదర్ కాజింగ్ ద వుడ్ బీ టు డిస్పర్స్ అయితే వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే టామ్ని నేరస్తుడిగా వాళ్ళ ఫాదర్ అమ్మాయి వాళ్ళ ఫాదర్ చూపించాడో అది కూడా ఆ వ్యక్తి నల్లవాడు ఈ తెల్లగున్న వాళ్ళ అమ్మాయిల మీద పడిపోతాడు కాబట్టి అని చెప్పి అందరినీ రెచ్చగొట్టి ఏం చేస్తాడంటే అతను జనాన్ని తీసుకొస్తాడు జనాన్ని తీసుకొచ్చేసి ఈ టామ్ని ఎట్లాగైనా చంపేయాల సామూహికంగా జనాలు చేతే చంపేయాల అండ్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటి జనరల్గా టామ్ అయితే ఆ పని చేయలేదు కానీ వాళ్ళ ఫాదర్ కావాలని ఈ పనులు చేయిస్తున్నాడు అనమాట యాక్చువల్గా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతని మీద టామ్ మీద రేప్ కేసు బనాయించాడో వాళ్ళ ఫ్యామిలీ పెద్ద నమ్మదగింది కాదు అదంతా తెలుసు వాళ్ళని ఏమని అంటారంటే వైట్ ట్రాష్ అంటారు అంటే తెల్లవాళ్ళలో ఎవరైనా చెత్తోళ్ళు ఉన్నారు అంటే ఆ ఫ్యామిలీయే ఎవడైతే రేప్ కేసు బనాయించాడో వాళ్ళ మీద అయినా కానీ ఇక్కడ నల్ల జాతీయుడు ఉన్నాడు ఎదురుగా వాడి మీద నేరం మోపాడు ఇతన్ని వదలకూడదు అట్లా అందరినీ పురిగొలిపి ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉన్నారో అతను ఏం చేస్తాడంటే పిలుచుకొస్తాడు అప్పుడు స్కౌట్ జమ్ డిల్ మొత్తం ఏంటంటే వస్తారు వీళ్ళకి కనబడతారు అందరికి ఇక స్కౌట్ ఎవరైతే అమ్మాయి ఉందో ఏం చేస్తుందంటే అందులో ఒక ఫాదర్ ఉంటాడు ఆ క్లాస్మేట్ ఫాదర్ అనమాట స్కౌట్ ఎక్కడైతే చదువుతుందో క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ అతనితో మాట్లాడి అండ్ మాపు మెంటాలిటీ ఏదైతే ఉందో అందరు చేసి ఈడు చేయాలనుకున్నారు ఓ పది మంది కలిసి చప్పట్లు కొడుతున్నారు పదకొండవ వ్యక్తి ఆటోమేటిక్గా చప్పట్లు కొడతాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ అమ్మాయి ఆ వ్యక్తితో మాట్లాడి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో కనెక్షన్ మొత్తం అందరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు లించర్స్ అంటే ఇక పబ్లిక్గా ఉరి తీసేస్తారు ఏం లేదు హిస్టీరియా లాగా వచ్చేస్తుంది అండ్ ఎవడేం చేస్తున్నాడో తెలియదు దెబ్బ కొట్టి పది మంది వచ్చి కొట్టేస్తారు అది పెద్దది అవుతుంది ఆ విధంగా జరుగుతుంది యాటిగస్ డస్ నాట్ వాంట్ జమ్ అండ్ స్కౌట్ టు బి ప్రెసిడెంట్ టామ్ రాబిన్స్ అండ్ స్ట్రే యాటిగస్కి భయం వేస్తుంది యాక్చువల్గా ఈ సిరీస్ ఆఫ్ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో తండ్రి తన బిడ్డలకి నేర్పిస్తున్నాడు అమ్మా మన దేశం ఎలా ఉంటుంది మన దేశంలో న్యాయం ఇలా ఉంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ వస్తాడు ప్రతిదీ కూడా ప్రతి చోట కూడా ఇప్పుడు అన్యాయం అనేది జరుగుతుందని మీకు అనిపించవచ్చు కానీ న్యాయం అనేది జరుగుతుందమ్మా ఎవరైతే ఉన్నాడో టామ్ అతని న్యాయం జరుగుతుంది అనేసి చెప్పుకుంటూ వస్తున్నాడు తన బిడ్డలకి అయితే ఈ జెమ్ అండ్ స్కౌట్ ఇద్దరు కూడా ఫాలో అవుతూ ఉంటారు తన తండ్రిని ప్రతి చోట కూడా తన తండ్రి న్యాయవాది కాబట్టి వాదిస్తున్నాడు కాబట్టి కోర్టుకు వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా హాజరు కానీ అటికస్ మాత్రం ఏ మాత్రం కూడా తన బిడ్డలైన జెమ్ అండ్ స్కౌట్ని ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు అనుకుంటాడు ఎందుకంటే ఇది యాక్చువల్గా అర్టికేస్కి తెలుసు ఏంటంటే నల్ల జాతీయులు ఇక్కడ పశువుల్లాగా చూస్తారనే సంగతి జెమ్ అండ్ స్కౌట్కి తెలియదు హృదయాలు కాబట్టి ఏదైనా జరగవచ్చు కాబట్టి టామ్ రాబిన్సన్ యొక్క ఏదైతే ట్రయల్ జరుగుతుందో అక్కడ రానికుండా చేయాలనుకుంటారు నో సీట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద మెయిన్ ఫ్లోర్ అయితే వీళ్ళు వస్తారు అక్కడ ఏదైతే న్యాయస్థానం అందరూ కూర్చుంటారో అక్కడ సీట్ ఉండదు బట్ ద రెవరెండ్ సైక్స్ ద ఫార్టర్ ఆఫ్ ద క్యాలిఫూర్నియాస్ చర్చ్ ఇన్వైట్స్ జేమ్స్ కౌట్ అండ్ డిల్ టు వాచ్ ఫ్రమ్ ద కలర్ బాల్కనీ కాబట్టి ఈ నల్ల జాతీయులు ఎవరైతే కూర్చున్నారో పైన ఇస్తారనమాట వాళ్ళకి కింద ప్లేస్ ఇవ్వకుండా పైన ఇస్తారు అక్కడ జేమ్స్ స్కౌట్ అండ్ డిల్ కూడా కూర్చోవడం అయితే జరుగుతుంది ఎటికస్ ఎస్టాబ్లిషెడ్ దాట్ మయలా ఈవెల్ అండ్ హర్ ఫాదర్ బాబ్ ఆర్ లయింగ్ ఎట్టికస్ తన వాదన పటిమతో ఏం చేస్తాడంటే మయేలా ఈవెల్ అండ్ తన తండ్రి బాబ్ అబద్ధాలు చెప్పేవాళ్ళు అనేసి నిరూపించే ప్రయత్నంతో వాదిస్తాడనమాట ఇట్ ఈస్ రియల్ దాట్ మైలా మేడ్ సెక్షువల్ అడ్వాన్సెస్ టు అ టామ్ రిజల్టింగ్ ఇన్ హర్ బీయింగ్ బీటెన్ బై హర్ ఫాదర్ యాక్చువల్గా జరిగిన విషయం ఏంది ఏంటంటే ఈ మహిళ ఎవరైతే ఈవెల్ అమ్మాయి ఉందో మహిళ ఈవెల్ ఈ టామ్ని రెచ్చగొడుతుంది తన వైపుకు వచ్చేటట్టు ఉసిగోల్పుతుంది ఆ విధంగా జరిగే క్రమంలో తండ్రి చూడడం జరుగుతుంది మైలా ఈవెల్ని బాబ్ చావబాచడం జరుగుతుంది పాదుల్లు పెడతాడు అయితే అంతవరకు కాదు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్న అమ్మాయి కొట్టడమే కాకుండా ఇప్పుడు టామ్ మీద ఏం చేశాడంటే రేప్ కేసు పెట్టేశాడు ద టౌన్ పీపుల్ రిఫర్ టు ఈవెల్స్ యాజ్ వైట్ ట్రాష్ ఈవెల్స్ని ఎలా మైలా ఈవెల్ ఉంది కదా ఈవెల్ అంటే చివర ఫ్యామిలీ నేమ్ అనమాట ఈ ఈవెల్ అనే పేరున్న వాళ్ళందరినీ కూడా వైట్ ర్యాష్గా భావిస్తారు అంటే వైట్ వాళ్ళు చెత్త ఎవరైనా ఉన్నారంటే ఈవెల్సే ఊ ఆర్ నాట్ టు బి ట్రస్టెడ్ వాళ్ళని అసలు నమ్మకూడదు బట్ ద జ్యూరీ కన్విక్స్ టామ్ రిగార్డ్లెస్ కానీ ఇక్కడ విషయం ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ఇష్యూ అయిపోయింది చెత్త అయినా కానీ ఇప్పుడు బ్లాక్ కనుక గెలిచింది అనుకోండి ఇదే పరిపాటిగా మారిపోతుంది అన్న ఒక స్వరాతో ఏం చేస్తారంటే వాళ్ళు వీళ్ళు చెత్త వాళ్ళైనా నమ్మదగిన వాళ్ళు కాకపోయినా ఖచ్చితంగా ఏం చేయాలి టామ్ని ఏదో ఒకటి చేయాలి జెమ్స్ ఫెయిత్ ఇన్ జస్టిస్ ఈజ్ బ్యాడ్లీ షేకెన్ ఎప్పుడైతే జ్యూరీ టామ్ని దోషిగా ప్రకటిస్తుందో అండ్ అటికస్ కుమారుడైన జెమ్కి ఈ న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోతుంది ఎటికస్ ఈజ్ హోప్ఫుల్ దట్ ఈ కెన్ గెట్ వర్డ్ అండ్ ఎటికేస్కి ఇంకా నమ్మకం ఉంది ఇంకా నమ్మకం ఉంది నేను ఎట్లా అయినా సరే ఈ తీర్పుని తిరగరాయిస్తా బట్ టామ్ ఈ షార్ట్ అండ్ కిల్డ్ వైల్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిజన్ యాక్చువల్గా టామ్ని చంపేస్తారని యాక్చువల్గా రూమర్ అన్నమాట రూమర్ ఏంటంటే వదంతి ఏంటంటే తప్పించుకొని పారిపోయాడు ఎన్కౌంటర్ చేశావు ఇది వాళ్ళు చెప్పేది అనమాట కానీ జరిగింది వేరేదై ఉండొచ్చు ఎందుకంటే తర్వాత తర్వాత ఏదైనా జరగచ్చు కానీ కాబట్టి తెల్లవోళ్ళంతా కూడా వ్యతిరేకం అయిపోయారు ఈ ఇష్యూ ఇక్కడితో వదలకూడదు ఏమవుతుంది ఇంకోటి వచ్చి మీద పడతాడు వచ్చేసి ఈ ఉదాహరణతో ఇంకో వంద మంది మీద పడతారు అప్పుడేం చేస్తారు ఇలా ప్రెస్టీజ్ క్వశ్చన్ అయిపోయింది దాంతో టామ్ని చంపేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడతో బాబ్ ఈవెల్ యొక్క ఏదైతే క్రోధం పగ ఇవన్నీ కూడా అయిపోలే డిస్పైట్ టామ్స్ కన్విక్షన్ టామ్ని దోషేయ్యాడు టామ్ చనిపోయాడు అయినా బాబ్ ఈవెల్ యొక్క పగ చల్లార్లా ఎందుకు చల్లారలేదంటే బాబ్ ఈవెల్ యొక్క గ్రాఫ్ పడిపోయింది ఈ దెబ్బతో బాబ్ ఈవెల్ ఈజ్ హ్యూమిలియేటెడ్ బై ద ఈవెంట్స్ ఆఫ్ ద ట్రయల్ ఆ తీర్పు జరిగేటప్పుడు ఈవెల్ ఫ్యామిలీ యొక్క చరిత్ర ఏదైతే ఉందో మొత్తం ఆర్టికల్స్ చెప్పడం మొదలు పెట్టాడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు మరి ఇలాంటి వాళ్ళు వైట్ ట్రాష్ అంటారు ఇలాంటి వ్యక్తులు ఎలా నమ్ముతాము అనేసి జ్యూరీ అంటే న్యాయస్థానంలో కూర్చునేటటువంటి న్యాయమూర్తులకి ముందు పెడతాడు అనమాట ఎటికస్ దీన్ని అవమానంగా భావిస్తాడు బాబ్ ఈవెల్ కాబట్టి బాబ్ ఈవెల్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే మొత్తం ఎటికర్స్ ఫ్యామిలీ మొత్తాన్ని అటకెక్కిద్దాం అనుకుంటాడు మొత్తాన్ని శవాలు చేసేద్దాం వీళ్ళందరినీ బాబ్ ఈవెల్ భావిస్తాడు తెల్లోడే బాబీ వెల్ ఎటికస్ తెల్లో కాకపోతే ఇక్కడ పర్సనల్ అయిపోయింది ఇందాక కమ్యూనిటీ పరంగా అంటే ఒక వైట్ అండ్ బ్లాక్ ఇష్యూ అయింది ఇప్పుడు పర్సనల్ ఏదైతే ఆనర్ ఉందో గౌరవం ఉందో దాన్ని ఎటికస్ చెడగొట్టేశాడు యాక్చువల్గా గౌరవం వీళ్ళకేం లేదు ఈవెల్ ఫ్యామిలీకి ఎందుకంటే వాళ్ళందరూ అబద్దాల కోళ్ళు వైట్ ట్రాష్ అని వాళ్ళని అంటుంటారు ఎటికస్ ఎక్స్ప్లెయిన్స్ దట్ హీ డిస్ట్రా ఈవెల్స్ లాస్ట్ స్ట్రెడ్ ఆఫ్ క్రెడిబిలిటీ ఉన్న కొంచెం పరువుని కూడా మంట కలిపేశాడు ఎటికస్ ఈవెల్ ఓస్వేయించి దీంతో ప్రతిమ పూంటానమాట ప్రతిజ్ఞ చేస్తాడు స్పిట్టింగ్ ఇన్ ఎటికస్ వేస్ అక్కడే అటికస్ మొహాన్ని ఉమ్ముతాడు ట్రయింగ్ టు బ్రేక్ ఇన్ టు జడ్జెస్ హౌస్ అండ్ మెనసింగ్ టామ్ రాబిన్సన్స్ విడో కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే టామ్ రాబిన్సన్ చనిపోయిన తన భార్య వాళ్ళని వాళ్ళని ఇసిగిస్తాడు ఫైనలీ అటాక్స్ జెమ్ అండ్ స్కౌట్ వైల్ దే ఆర్ వాకింగ్ హోమ్ ఎ డార్క్ నైట్ ఆఫ్టర్ ద స్కూల్ హ్యాలోవిన్ పేజెంట్ ఇక జేమ్ స్కౌట్ ఎవరు అటికస్ యొక్క పిల్లలు వాళ్ళని కూడా వదలడండి వాళ్ళ మీద దాడి చేస్తారు ఎప్పుడంటే బాగా రాత్రి చిమ్మ చికెట్లో హలోవిన్ పేజాంట్ ఊరేగింపు జరుగుతుంది హాలోవిన్ అంటే జనాలందరూ దయ్యాల్లాగా వేషాలు వేసుకొని పెద్ద ఊరేగింపు చేస్తారు హ్యాలోవిన్ అనేది చాలా పాపులర్ అక్కడ ఈ ఊరేగింపు చేస్తున్న టైంలో ఈ పిల్లల మీద దాడి జరుగుతుంది జెమ్ సఫర్స్ ఏ బ్రోకెన్ ఆమ్ జెమ్ చెయ్యి కాలు విరిగిపోతుంది సారీ క్షమించాలి చెయ్యి చెయ్యి అనేది విరుగుతుంది అండ్ ఈజ్ నాట్ అన్కాన్షియస్ ఇన్ ద స్ట్రగుల్ ఈ దాడిలో విరిగిపోతుంది జెమ్కి అండ్ తప్పి పడిపోతాడు బట్ ఐ మీట్ కన్ఫ్యూజన్ సమ్ వన్ కమ్స్ టు చిల్డ్రన్స్ రెస్క్యూ అదే సమయంలో ఒకడు వస్తాడని వచ్చి కాపాడతాడు ద మిస్టీరియస్ మ్యాన్ క్యారీస్ జెమ్ హోమ్ ఆ వ్యక్తి ఈ చెయ్యి ఇరిగినటువంటి శ్రుర తప్పినటువంటి జెమ్ని ఇంటికి తీసుకెళ్తాం వేర్ స్కౌట్ రియలైజ్ దట్ బూ ర్యాడ్లీ అప్పుడు స్కౌట్కి అర్థమవుతుంది ఎవరు అంటే అతను ఎవరో కాదు ర్యాడ్లీ అనే విషయం అర్థమవుతుంది షెరీఫ్ టేట్ అరైవ్స్ అండ్ డిస్కర్స్ ఈవెల్ డెడ్ ఫ్రమ్ ఎన్ నైఫ్ ఫోన్ ఇక్కడ బూ ర్యాడ్లీ జెమ్ ఒక్కడనే కాపాడాల తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఈవెల్ ఎవడైతే బాబ్ ఈవెల్ దాడి చేశాడో పిల్లల మీద వేసి పడేశాడు మన బూ ర్యాడ్లీ పెద్ద విషయం కాదు అతనికి ఒంటరిగా ఉండాలనుకుంటాడు కానీ ఈ విధంగా పిల్లల జోలికి వస్తే ఏమాత్రం ఊరుకునే క్యారెక్టర్ కాదు బూ యాడ్లీది ఎటికస్ బిలీవ్స్ దాట్ జమ్ వాజ్ రెస్పాన్సిబుల్ ఎటికస్ ఏమనుకుంటాడంటే ఈవెల్ చనిపోవడానికి కారణం జమ్ జమ్ అయి ఉంటాడు బట్ టేట్ ఈస్ సర్టెన్ ఇట్ వాస్ కాకపోతే షెరీఫ్ టేట్ షరీఫ్ టేట్ ఎవరు షరీఫ్ అంటే ఓ పోలీస్ ఆఫీసర్ అండి ఒక ప్రాంతంలో ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ అనమాట షరీఫ్ ఈ షరీఫ్ ఏం చెప్తాడంటే తండ్రి అనుకుంటాడు దాడి చేశాడు ఆ దాడిలో జమ్ మరి ఏదో జరిగి మొత్తానికి కత్తి దాని మీద పడిపోయి చనిపోయి ఉంటాడు ఈ బాబు ఈవేళ అనుకుంటాడు అంటే జెమ్ కూడా కారణమే అనుకుంటాడు తండ్రి కానీ టేట్ అంటాడంటే కాదు కాదు ఇట్ వాస్ భూ మన ప్రాంతంలో ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది క్రిమినల్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కాదు కాదు అది చేసింది భూని అంటారు షరీఫ్ షరీఫ్ టెల్స్ ఎటికస్ దాట్ టు ప్రొటెక్ట్ బూస్ ప్రైవసీ ఈ విల్ రిపోర్ట్ దాట్ ఈ విల్ సింప్లీ ఫెలాన్ హిస్ ఓన్ నైఫ్ డ్యూరింగ్ ద అటాక్ యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎవరు ఈ యొక్క అటికస్ యొక్క కూతురు స్కౌట్ ఏం చేస్తుందంటే చూస్తుంది చూసి కన్ఫామ్ చేసుకుని బూరాడ్లియే అతను అనేసి అనుకుంటుంది ఆ విషయం తెలియజేస్తుంది అయితే ఇప్పుడు ఎటికస్ ఏమంటాడంటే షరీఫ్ టేట్తో ఫస్ట్ ఇది ఏంటంటే ఆత్మరక్షణ కింద అంటే పిల్లల్ని కాపాడుతూ తను కాపాడుకునే యక్తంలో బాబు వెళ్ళిని చంపేశాడు అనేసి రాయండి షరీఫ్ గారు అంటాడు కానీ ఇక్కడ అమ్మాయి అడ్డుపడుతుంది అనమాట ఎవరు అంటే స్కౌట్ అడ్డుపడుతుంది స్కౌట్ అట్టుబడి ఏం చెప్తుందంటే భూర్యాడ్లు ఎంతవరకు బయటికి రాలేదు డాడీ చాలా మంచోడు ఇతను ఎలాంటి వాడు అంటే మాకింగ్ ఏదైతే బోర్డు ఉందో అలాంటి వాడు అలాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు మనం కాబట్టి అసలు ఆ వ్యక్తితో పరి అసలు ఇన్వాల్వ్ చేయొద్దు మీరు ఆ వ్యక్తిని మళ్ళీ ఒంటరిగా ఉండాలనుకునే ఆ వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారు బయటికి లాగుతున్నారు బయటికి లాగి ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు ఏం నిరూపించాలనుకున్నారు నిర్దోషి అదేదో అసలు అతను ఆ వ్యక్తి జోలికి పోవద్దు ఏమని రాయమంటారు ఈ సింప్లీ ఫెల్ ఆన్ ఈజ్ ఓన్ నైఫ్ డ్యూరింగ్ ద అటాక్ పిల్లల్ని చంపాలనుకున్నాడు ఆ అటాక్లో ఎందుకు చంపాలనుకున్నాడు ఎటికస్ తన పరువుని తీశాడు కోర్టులో అలానే ఎవరైతే టామ్ ఉన్నాడో వాళ్ళ ఇంటి మీద కూడా దాడి చేశాడు ఆ తర్వాత ఎటికస్ ఉన్నాడు కాబట్టి ఎటికస్ పిల్లల మీద దాడి చేసే యత్నంలో తన కత్తి మీద తానేబడి చనిపోయాడు ఇది భూ ఆర్స్ స్కౌట్ టు వాకింగ్ హోమ్ భూ ఏం చేస్తాడంటే బూర్ యాడ్లీ స్కౌట్ని చివరిలో స్కౌట్ రికగ్నైజ్ చేసింది కదా భూ అని యాక్చువల్గా వీళ్ళు అంతా చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంటి చుట్టూ ఎట్లా ఉంటాడు బూ రాడ్లీ అంటే భయం వచ్చినప్పుడు భూ అని పేరు పెడతారు ఆఫ్టర్ షీ సేస్ గుడ్ డై గుడ్ బై టు అట్ హీస్ ఫ్రంట్ డోర్ హీ డిజర్బ్ నెవర్ టు బి సీన్ అగైన్ బై స్కౌట్ స్కౌట్కి ఇక అప్పుడు కనబడమే మరలా తర్వాత ఎప్పుడు కూడా తన కంటికి కనబడ్డు వైల్ స్టాండింగ్ ఆన్ ద రాడ్లీ పోచ్ స్కౌట్ ఇమాజిన్స్ లైఫ్ ఫ్రమ్ బూస్ పర్ఫెక్టివ్ పర్స్పెక్టివ్ అయితే ఇక్కడ ఏంటంటే ర్యాడ్లీని దించిన తర్వాత ర్యాడ్లీని బూ రాడ్లీని వాళ్ళ ఇంటి ఆ వస్తారా ఉంటుంది కదా అక్కడ నుంచో ఆలోచిస్తూ ఉంటుంది అంటే భూ ఎట్లా అతని జీవితం ఉంటుందా అనేసి తన చెప్పుల్లో అంటే ఇప్పుడు తన ప్లేస్లో ఉండి తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తుందనమాట బూ ర్యాడ్లీ అసలు ఎలా ఉంటున్నాడు ఇంత మంచోడు చాలా మంచోడు కానీ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు ఇలాంటివన్నీ కూడా తను స్కౌట్ ఆలోచిస్తుంది అనమాట మన కథ మొత్తం చెప్పేది స్కౌటే ఇదండి టోటల్గా హార్పర్లీ రాసినటువంటి టుకిల్ మాకింగ్ బర్డ్ యాక్చువల్గా ఇది తన జీవితంలో జరిగినటువంటి వివిధ అంశాలని కలిపి ఈ కథగా రాయడం అనేది జరిగింది ఇక్కడ యాక్చువల్గా హార్పర్లీ తన పదేళ్ల వయసులో చూసింది స్కౌట్ అనే పేరు మీదుగా ఇక్కడ హార్పర్లీ అనే ఎవరైతే క్యారెక్టర్ ఉన్నారో లేకపోతే ఎవరైతే రచయిత ఉన్నారో ఈ కథలో స్కౌట్ అనమాట అయితే ఆరేళ్ల పాపగా తాను ఈ కథని చెప్తూ ఉంటుందన్నమాట ఆరు నుంచి తొమ్మిదేళ్ల మధ్యలో ఏం జరిగింది తనకి ఆర్థిక మంజ రోజుల్లో ఎలా శ్వేత జాతీయులు నల్ల జాతీయుల మధ్య వైరం ఉండేది ఏ విధంగా ఆ వైరం మధ్యలో బాబ్ అనే వ్యక్తి బాబ్ ఈవెల్ వైట్ ట్రాష్ ట్రాష్వాళ్ళు అయినప్పటికీ అలాంటి నీచమైన వ్యక్తుల్ని కాపాడుకోవడానికి కూడా సమాజం మాకింగ్ బోర్డ్ లాంటి టామ్ని చంపేస్తుంది అలానే తర్వాత చివరిలో చెప్తుంది అనమాట స్కౌట్ తెల్ల జాతీయ ఇప్పుడు ఎవరైతే బూర్యాడ్లీ యాడ్లీ ఉన్నాడో బూర్యాడ్లీని చివర్లో అది చెప్పి తన తండ్రిని కన్విన్స్ చేస్తుంది అసలు బూర్యాడ్లీని ఇన్వాల్వ్ చేయొద్దు అప్పుడు షెరీఫ్ టేట్ అండ్ ఇతను ఎటికస్ ఇద్దరు కలిసి ఏం చేస్తారంటే ఈ యొక్క ఎవరైతే బాబు ఉన్నాడో తన కట్టి మీద తానే ప పడిపోయి చనిపోయాడు అని రాయడం అయితే జరుగుతుంది ఇదండి టు కిల్ మాకింగ్ బర్డ్ అనేది ఇక్కడ మనకి టామ్ అనే మాకింగ్ బర్డ్ చనిపోవడం జరుగుతుంది అయితే స్కౌట్ మాత్రం ఏం చేస్తుంది ఇంకో మంచి వ్యక్తిని కాపాడుకుంటుంది అనమాట చివరిలో చెప్పి ఇది టోటల్గా ఇదండి ఇంకా దీనికి సంబంధించి ఏంటంటే సింపుల్గా ఉండడానికి ఒకవేళ సమ్మరి అడిగితే ఖచ్చితంగా దీనిని చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏ లాట్